Hi friends, welcome to vijayam channel. So ee roju video lo manam junior panchayati secretary ki sambandhinchinatvanti prashnalu samadhanalu charchinchetatvanti prayatnam cheddam. So chaala mandi comment lo adiginatvanti konni prashnalanu charchiddam. So expert committee lo evarevaru untaru, enduku vesaru ee expert committee? ఈ ఎక్స్పర్ట్ కమిటీలో విషయ నిపుణులు ఉంటారు, సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ మనకు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 14 క్వశ్చన్లు ఉన్నాయి కదా, వాటిని అబ్జర్వ్ చేయడానికి ఇంగ్లీషు నిపుణుడు ఒకడు ఉండడం జరుగుతుంది. సో ఇట్లా ఇంకా ఏవి క్వశ్చన్స్ అయితే మనకు కీలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఆ క్వశ్చన్లను కూడా అబ్జర్వ్ చేయడానికి ఇంకొక విషయ నిపుణుడు ఉంటాడు. సో ఆ రిలేటెడ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి విషయ నిపుణులు ఎక్స్పర్ట్ కమిటీలో ఉంటారు. సో మరి ఎవరికి ఇస్తారు ఈ నివేదిక? సో ఈ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కన్సర్న్ డిపార్ట్మెంట్కి. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇచ్చే బదులు కోర్టుకి ఇస్తే బాగుంటుండే అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే మళ్ళీ అభ్యర్థులు అనేకమైనటువంటి సందేహాలు లేవనెత్తేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. సో చూద్దాం, మరి ప్రభుత్వానికి అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే కోర్టుకి ఇవ్వాలని అయితే కోరుకుందాం. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుందా, మరి ఉంటే ఎప్పుడు ఉంటుంది? సో సెకండ్ లిస్ట్ మీద క్లారిటీ లేదు, కాకపోతే నేను మంచిగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇంతకుముందు మెరిట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినారో వాళ్లకు మరికొన్ని జాబ్స్ వచ్చినాయి కాబట్టి, లైక్ ఎఫ్బీఓ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కానివ్వండి. సో వాళ్ళు ఆ జాబ్స్కి వెళ్ళేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మెరిట్ లిస్టుకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో మరికొంతమందికి ఛాన్స్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఎస్టీ కోటా ఇష్యూ ఏంది మరి, ఈ ట్రైబల్ ఇష్యూ? సో ప్రభుత్వం చెప్పింది కదా ట్రైబల్ ఇష్యూ 3 ఇయర్స్ తర్వాత ఇంకా ఏదైతే ఫిలప్ ఉందో 5% ఏదైతే ఉందో ఆ అభ్యర్థులతోటి నింపుతాం రెగ్యులరైజ్ చేసేటప్పుడు. ఎవరైతే అభ్యర్థులు దొరకలేదో మళ్ళొకసారి నోటిఫికేషన్ ఇచ్చేసి మేము వాళ్ళతోటే నింపుతాం ఖచ్చితంగా అని చెప్పింది కాబట్టి నో ఇష్యూ. ఇక ఇక్కడ ఇంకేం డౌట్ అంటే మరి ఓపెన్ క్యాండిడేట్స్కి ఏదైనా అన్యాయం జరుగుతుందా 3 ఇయర్స్ తర్వాత అక్కడ ట్రైబల్ ఏరియాలో? అంటే జరగకపోవచ్చు, గవర్నమెంట్ ఎప్పుడు కూడా అట్లా చేయదు. సో ఏవైనా రిటైర్మెంట్ ఖాళీలు ఉంటే అక్కడ వారిని అడ్జస్ట్ చేస్తుంది, లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా పోస్టులు క్రియేట్ చేస్తుందేమో చూద్దాం. కాకపోతే 99% అయితే అన్యాయం చేయదు. ఆ తర్వాత ఎగ్జామ్ రద్దయితుందా? ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు. మరి సోషల్ మీడియాలో అభ్యర్థులు ఏమేమి కామెంట్ చేస్తున్నారు ఈ జేపీఎస్ రిక్రూట్మెంట్పై చూద్దాం. సో ముఖ్యంగా ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీద కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ప్రశ్నలు మనకు గ్రూప్ 4లో కూడా ఇచ్చారు కాబట్టి, ఒకవేళ ప్రభుత్వం ఈ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఇంగ్లీష్ ప్రశ్నలలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే గ్రూప్ 4లో కూడా చేయవలసి ఉంటుంది అనేది అనేకమైనటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయం సోషల్ మీడియాలో. ఓకే, మళ్ళీ వాళ్ళు భయపడేది ఎస్టీ కోటా మీద కూడా భయపడుతున్నారు కాబట్టి. సో ఈ రెండు ఇష్యూస్ మీద మెయిన్గా భయపడుతున్నారు. అట్లాగే ఎక్స్పర్ట్ కమిటీ విషయ నిపుణులు ఎవరు ఉంటారు అనేది కూడా డౌటు. సో చూద్దాం మరి అతి త్వరలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. సో దాదాపు మరి తొందరగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది కాబట్టి. సో మరి సెకండ్ మెరిట్ లిస్ట్ పెడుతుందా, మరి ఎంతమందికి కొత్త మందికి అవకాశాలు వస్తాయి, కొత్తగా ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశాలు వస్తాయో చూద్దాం. సో ఇది ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.